तेलंगाना देखे न्यूज में अब तमाम के खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। सिकंदराबाद क्लॉक टावर के पास नवकेतन कॉम्प्लेक्स में बताया गया कि आग लगने का वाकया पेश आया। फौरी तौर पर 3 फायर इंजन मुकाम पर पहुंचे। इस मौके पर ADFO धनंजय रेड्डी ने तफसीलात से वाकिफ करवाते बताया कि केबल वायर्स ही जले हैं। इस मौके पर मुकाम पर एक शख्स अंदर मौजूद था जिसे बाहिफाजत वापिस ला लिया गया। किसी किस्म का कोई जानी नुकसान और कोई बड़ा हादसा पेश नहीं आया। ये तमाम दर तफसीलात से ADFO ने वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना देखिए। సాయంత్రం 7 గంటల 50 నిమిషాలకి ఇక్కడ క్లాక్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి నవకేతన్ బిల్డింగ్ ఏదైతే సెల్లార్ G+8 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉందో అందులో సెల్లార్లో ఉన్న కేబుల్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండ్ ఇంటర్నెట్ కేబుల్స్కి ఫైర్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది అక్కడ సో ఇమిడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ మాకు కంట్రోల్ రూమ్ దగ్గరికి మెసెంజర్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మన సికింద్రాబాద్ నుంచి ఇమిడియట్లీ 2 వెహికల్స్ని టర్న్ అవుట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి స్పాట్కి రీచ్ అయ్యేసరికి ఇక్కడ ఉన్నటువంటి స్మోక్ ఏదైతే ఇంటెన్సిటీ ఉందో దాన్ని బట్టి ఇమిడియట్లీ 2 మోర్ వెహికల్స్ని మేము టర్న్ అవుట్ చేశాము కానీ ఈ ఫైర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ కేబుల్స్ కావడం వల్ల హెవీగా స్మోక్ అనేటువంటిది రావడం జరిగింది దాంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరూ కూడా కొంచెం భయభ్రాంతులకు గురవడం జరిగింది కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఇనిషియల్గా రీచ్ అయినటువంటి 2 వెహికల్స్తో మనం ఈ యొక్క ఫైర్ని పూర్తిగా ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్ టు 8th ఫ్లోర్ వరకు కూడా మనకి త్రూ బాల్కనీస్ ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఇంటర్నెట్ కేబుల్స్ సో మనం ఎక్కడైతే ఆరిజిన్ సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే సెల్లార్లు ఉందో అక్కడ మనం ఇమిడియట్లీ ఫైర్ని పుట్ ఆఫ్ చేయడంతో మ్యాక్సిమం ఫైర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది అలాగే మా టీము వీలైన తొందరగా సెకండ్ థర్డ్ ఫ్లోర్ వరకు కూడా రీచ్ అయిపోయి అక్కడ బాల్కన్లో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ కేబుల్ ఫైర్ ఏదైతే స్మాల్ స్టేజ్లు ఉన్నాయో వాటిని కూడా పుట్ ఆఫ్ చేయడం జరిగింది నేను మా మిగతా అధికారులతో కలిసి టోటల్గా 8 ఫ్లోర్స్ అన్నీ కూడా విజిట్ చేసేసి అక్కడ ఇన్మేట్స్ ఇంకా ఎవరన్నా ఆఫీస్లో ఉన్నారా ఏంటి అనేటువంటి చెక్ చేయడం జరిగింది బట్ ఎవరూ లేరు ఒక లిఫ్ట్ ఆపరేటర్ మాత్రం అతను అక్కడ అందుబాటులో ఉంటే అతన్ని కూడా బయటకు తీసుకోవడం జరిగింది అంటే అతనేం ట్రాప్ కాలేదు బట్ అతను సమ్ లిఫ్ట్ ఆపరేటింగ్ ఎవరైనా ఉన్నారా అనేది చూస్తున్నాడు బట్ అతను కూడా మేము బయటకు తీసుకోవడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకు ఫైర్ అనేది పూర్తిగా ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది
అక్కడ మనకి ఎవరు కూడా ఈ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ లో ఇంజూర్ అయ్యింది గాని ట్రాప్ అయ్యింది గాని ఎక్కడా లేదు అసలుటువంటిది ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం పెద్దగా ఆస్తి నష్టం లేదు ఎందుకంటే పూర్తిగా కేబుల్సే ఫైర్ అయ్యాయి బిల్డింగ్ కి ఏమాత్రం కూడా ఈ యొక్క ఫైర్ ఇంపాక్ట్ అనేటువంటిది జరగలేదు మనకి ఓన్లీ స్మోక్ హెవీగా రావడం వల్ల మన యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉందని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది కానీ మనం ఎక్కడైతే బేస్ ఫైర్ ఉందో సీట్ ఆఫ్ ఫైర్ ఉందో దాన్ని మనం ఇమీడియట్లీ మా టీమ్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి పుట్అప్ చేయడం వల్ల ఈ యొక్క పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ని మనం అవాయిడ్ చేయడం జరిగింది ఉన్నాయి లోపల మేము ఆల్ ఫ్లోర్స్ తిరిగాం కాబట్టి వాళ్ళ ఎక్స్టింగ్విషర్స్ తోటే మేము ఫైర్ని కూడా పుట్అప్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి ఒక ఆథరైజ్డ్ పర్సన్ సమ్ మేనేజ్మెంట్ అది మెయింటెనెన్స్ పర్సన్తో మేము వెళ్ళి ఈవెంట్ పై టెర్రస్ పైన ఉన్నటువంటి చిన్న స్మాల్ సైజ్ ఆ ఫైర్ని కూడా మేము ఎక్స్టింగ్విషర్స్తో పుట్అప్ చేశాం సైడ్ ఉన్నాయి బట్ ఫిక్స్డ్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అన్నటువంటిది మేము రేపు దాన్ని చెక్ చేసి కానీ చెప్పలేము ఎంత మేరకు ఇన్వాల్వ్ అయింది అనేది మేము చూడలేదు బట్ మా టీం ఇమీడియట్లీ రాగానే ఎక్కడైతే ఫైర్ని బేస్ ఫైర్ ఎక్కడుందో చూసేసి దాన్ని పుట్అప్ చేయడం వల్ల మోర్ ఓవర్ ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో మాకు సపోర్ట్ చేయడం వల్ల కూడా వీలైన తొందరగా ఎంటైర్ 8 ఫ్లోర్స్ మేము రీచ్ కావడం ఎక్కడెక్కడ ఏమేమి ఉందో చూడడం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ని తరువుగా మేము చెక్ చేసాం ఓన్లీ 2nd 3rd ఫ్లోర్ ఉన్నటువంటి ఫైర్ని మేము పుట్అప్ చేయడంతో ఎక్కడ ఫైర్ అనేది స్ప్రెడ్ కాలేదు సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి అందరూ తీసుకోవాలి మేము మా యొక్క నామ్స్ మేరకి వాళ్ళకి మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు కండక్ట్ చేస్తున్నాము ఈరోజు ఆ యొక్క బిల్డింగ్ ఎంప్లాయీస్ ఆ విధంగా రెస్పాండ్ కావడానికి కూడా మేము ఎవ్రీ వీక్లో వీక్ వైజ్గా మేము మొత్తం కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఒకవేళ చిన్నపాటి అంటే ఎర్లీ స్టేజ్లో ఫైర్ ఉంటే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ కావాలనేటువంటిది వాళ్ళకి బాగా ఇంజెక్ట్ చేస్తున్నాం దాని ఫ్రూట్సే ఈరోజు మనం చూడడం జరిగింది అదర్వైజ్ వాళ్ళు ప్యానిక్ గురైపోయి దాన్ని వదిలేసి వాళ్ళు బయటికి వచ్చేస్తే కామన్ పీపుల్ లాగా మనం పెద్ద ఫైర్ని ఫేస్ చేయాల్సి వచ్చేది సో మనం చెప్తున్నటువంటి ప్రికాషన్స్ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈరోజు ఇన్సిడెంట్ అనేటువంటి దాన్ని మనం చాలా చాలా ఎర్లీ స్టేజ్లోని అతి తక్కువ నష్టంతో మనం అవాయిడ్ చేయడం జరిగింది.